హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు గోనగన్నారెడ్డి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనలో చాలామందికి సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలనేటువంటి ఒక ఆశ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలనేటువంటి కళ ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, నాన్ ఐటీ డిపార్ట్మెంట్ అని, లేదంటే సీజీపీ తక్కువ ఉందని, మంచి యూనివర్సిటీలో నేను చదవలేదని, నాకు చాలా డిగ్రీలో తక్కువ మార్కులు వచ్చాయని చెప్పేసి, అది సిఎస్సి డిపార్ట్మెంట్ కాదు కదా, నేను సాఫ్ట్వేర్ జాబ్ ఎలా చేయాలి అని ఇలాంటి భయాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. బట్ ఇన్ని భయాలు ఉన్నటువంటి ఒక సామాన్య వ్యక్తి మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి 5 lakhs పర్ యానం బోచ్ అనేటువంటి ఒక ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదించినటువంటి పవన్ సాయితో మనం ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సో ఈ పవన్ సాయి నుంచి, ఒక మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, లో కోడింగ్ నాలెడ్జ్ తెలిసినటువంటి వ్యక్తి బోచినటువంటి కంపెనీకి ఎలా ఎంపిక అయ్యాడో అతని నుంచి ఈరోజు మనం ప్రతి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాఫ్ట్వేర్ జాబ్ని ఎలా పొందాలనో ఈ విషయంలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒక సాఫ్ట్వేర్ జాబ్ సాధించడానికి మనలో ఏముండాలి, ఏం స్కిల్స్ ఉండాలి, ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి, ఇంటర్వ్యూకి సపోర్ట్ ఎలా వస్తుంది. సో చాలా చాలా సోర్సెస్ మనకు ఆన్లైన్లో ఉన్నాయి. సో ప్రాపర్గా ఏ ఆన్లైన్ సోర్స్ మనకు నేర్పించడానికి రెడీగా ఉన్నది, కోర్స్ ఎంత, కోర్సు డ్యూరేషన్ ఎంత, ఫీ ఎంత, ఎలా మనం దానికి అప్రోచ్ కావాలి, పూర్తి విషయాలు కూడా మీ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న, ఎలాంటి డిగ్రీ ఉన్నా, ఎనీ డిగ్రీ ఉన్నా, తక్కువ స్కోర్ ఉన్నా, ఒక సాఫ్ట్వేర్ జాబ్ సాధించడానికి కావాల్సిన స్కిల్స్ని, కాన్ఫిడెన్స్ని అందించేటువంటి మన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ని మనం పవన్ సాయి మిత్రుడు ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం? ఎస్, ప్లీజ్ వెల్కమ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ గోన గన్నారెడ్డి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. గోన గన్నారెడ్డి ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా స్వాగతం. సో మిత్రులారా, ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఎస్, ప్లీజ్ వెల్కమ్ పవన్ సాయి. హౌ ఆర్ యూ? యా, ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? యా, ఫైన్ బ్రదర్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు సిసిబిపి ద్వారా సాఫ్ట్వేర్ జాబ్ పొందినటువంటి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. యా, థ్యాంక్ యూ అన్న. లైక్ నాది రీసెంట్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది 2021లో. ఓకే. నాది స్ట్రీమ్ మెకానికల్. సో మా నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది తమిళనాడులో అనమాట, విటీ యూనివర్సిటీ. ఓకే. సో అక్కడ మెకానికల్ అయ్యేసరికి, కరోనా టైంలో మెకానికల్ కాబట్టి కొంచెం ప్రాబ్లం అయిపోయింది. సో ఇంకా నేను సాఫ్ట్వేర్ షిఫ్ట్ అవుదాం అనుకున్నా. ఓకే ఓకే. సిసిబిపిలో మా అన్న ద్వారా ట్రై, లైక్ ఇట్లా చెప్పారు అన్న, బాగుంటుంది, కంటెంట్ బాగుంటుంది, జాయిన్ అవ్వరా అని. ఓకే, సిసిబిపి ప్రోగ్రామ్ ద్వారా. సో నేను జాయిన్ అయిన తర్వాత నాకు ఒక 6 months లో ప్రొడక్ట్ వైస్ కంపెనీ నేను ప్లేస్ అయ్యాను. ఎట్లా, ఏ కంపెనీ ద్వారా? కంపెనీ నాది బాష్. ఓకే ఓకే. ప్రొడక్ట్ వైస్ కంపెనీలో ప్లేస్ అయ్యాను. త్రూ సిసిబిపి. సిసిబిపి ఇది నెక్స్ట్ వేవ్ సిపిబిపినా? యా, నెక్స్ట్ వేవ్ సిసిబిపి. ఓకే, రైట్. సో నెక్స్ట్ వేవ్ ద్వారా మీరు స్కిల్స్ పెంచుకొని సిసిబిపి ప్రోగ్రామ్ ద్వారా మీరు మెకానిక్ బ్యాక్గ్రౌండ్ ఉండి, అంతే కదా, మెకానిక్ బ్యాక్గ్రౌండ్ ద్వారా మీరు కోడింగ్ కూడా ఏం తెలియదు. నాకు అంటే కాన్సెప్ట్స్ వరకు తెలుసు, కానీ నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు కోడింగ్. ఓకే. ఎస్, మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నుండి వితౌట్ కోడింగ్ నాలెడ్జ్తోని మీకు ఒక ప్రాపర్ సిపిబిపి ప్రోగ్రామ్ ద్వారా మీరు ఎంపిక కావడం జరిగింది. సో థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ మిత్రమా. సో అదేవిధంగా యాక్చువల్గా మనకు ఆన్లైన్లో చూసుకున్నట్లయితే చాలా కోర్సెస్ ఉన్నాయి. అంటే విద్యార్థులు ఇప్పుడు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, మెకానికల్ బ్యాక్గ్రౌండ్ అంటున్నారు మీరు, జీరో నాలెడ్జ్ ఉంటుంది. సో ఇట్లా ఐటీ పర్పస్కి రిలేటెడ్ కానటువంటివి ఉన్నాయి, వాళ్ళ యొక్క బేసిక్ నాలెడ్జ్ కానీ, క్వాలిఫికేషన్స్ కానీ, నాన్ టెక్ సైడ్ ఉన్నారు, కోడింగ్ తెలియదు. సో ఇలాంటి వాళ్ళు ఏ విధంగా మనం వెళ్ళొచ్చు? సాఫ్ట్వేర్ కి అయితే ఎవరన్నా నేర్చేసుకోవచ్చు, కాకపోతే నేర్చుకునేటప్పుడు ప్రాపర్ గైడెన్స్ అంటూ ఒకటి ఉండాలి పక్కాగా. లైక్ యూట్యూబ్ నుంచి కూడా, ఇప్పుడు నేను నేర్చుకున్న యూట్యూబ్ నుంచి కూడా నేర్చుకోవచ్చు, కానీ గైడెన్స్ మాత్రం ప్రాపర్ గా ఉండదు. సో కాన్సెప్ట్ వైజ్ నేర్చుకోవాలి. సో సిసిబిపి ఏంటంటే లైక్ గైడెన్స్ చాలా బాగా ఇస్తుంది, లైక్ మన డౌట్స్ నాగా బాగా క్లియర్ చేస్తారు. ఓకే. సో నేర్చుకున్న వాళ్ళైతే ఈజీగా, చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఆన్లైన్ విధానంలో. ఎస్, అయితే చాలా మందికి ఇప్పుడు ఆన్లైన్లో చాలా సోర్సెస్ ఉన్నాయి, విద్యార్థులకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఏది తీసుకోవాలి, ఎలా వెళ్ళాలి,
గైడెన్స్ ఏంది, ఇంటర్వ్యూలో గైడెన్స్ ఏంది, ఆ ఫీజ్ ఏంది, అసలు వర్త్ ఉంటుందా అని చెప్పేసి ఇలా డౌట్స్ ఉంటుంది. ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది యాక్చువల్గా? నా రియల్ టైమ్ నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను, లైక్ వేరే సంగతి నాకు తెలియదు కదా. ఓకే, అవును, ఎగ్జాక్ట్లీ. నేను దీంట్లో జాయిన్ అవ్వకముందు హైదరాబాద్ లో అక్కడ ఇన్స్టిట్యూట్ లో ఆఫ్లైన్ లో జాయిన్ అవుదామని ట్రై చేశా. ఓకే, ట్రై చేస్తే నాకు వాళ్ళు ఒక్కొక్క కోర్స్ వచ్చేసరికి 10,000-12,000 చెప్పి అలా చెప్పారు. ఓకే, సో నేను ఇక్కడ సిసిబిపి 7 లాంగ్వేజెస్ నేర్చుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం అదే హైదరాబాద్ లో పే చేయాలంటే 70-80,000 అవుతుంది. ఓకే ఓకే, అదే సిసిబిపిలో నేను కట్టింది 40,000 లో టోటల్ గా. ఇంకేస్ అదేంటంటే మళ్ళీ లైక్ నాకు జాబ్ 7 మంత్స్ లైక్ నేను జాబ్ ఇప్పించకపోతే మళ్ళీ నాకు రిటర్న్ ఇచ్చేస్తాను మనీ 40,000. ఓకే, జాబ్ ఒకవేళ మనకు అందుకోలేకపోతే, అనుకున్నటువంటి జాబ్ ఇవ్వలేకపోతే రీఫండ్ ఉంటుంది. కోర్స్ డ్యూరేషన్ అండి? కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి మీరు డైలీ 4-6 అవర్స్ స్పెండ్ చేస్తే 4-5 మంత్స్ లో కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో దాని తర్వాత 2 మంత్స్ మేము ప్రాజెక్ట్స్ అన్ని క్రాఫ్షన్ ప్రాజెక్ట్స్ అవన్నీ ఉంటాయి. ఓకే, దాని తర్వాత లైక్ ప్లేస్మెంట్స్ అన్ని ప్యారల్ గా జరుగుతూ ఉంటాయి మొత్తం. ఓకే, ప్లేస్మెంట్స్ అన్ని కూడా ఒకవేళ మనం కోర్స్ తీసుకున్నాం కదా, అసలు ప్లేస్మెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? యా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7 కోర్సెస్ లో పైథాన్ అనేది మిడిల్ లో స్టార్ట్ అవుతుంది 2 మంత్స్ తర్వాత. 2 మంత్స్ లో పైథాన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, కంప్లీట్ అయిపోయిన తర్వాత పైథాన్ కు సంబంధించిన మాక్ ఇంటర్వ్యూస్ ఐడిపి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఓకే, ఆ కండక్ట్ చేసిన తర్వాత లైక్ ఇంకెలా ఉంటుంది అంటే మాక్ ఇంటర్వ్యూ పైథాన్ కి కొన్ని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా కంపెనీ ఉందనుకోండి, మాకు పైథాన్ మీద కొన్ని స్టూడెంట్స్ కావాలి ఇలా ఉండాలని చెప్తారు కదా, కంపెనీ రిక్వైర్మెంట్ వస్తుంది కదా. ఓకే, సో మాది ఆల్రెడీ పైథాన్ కంప్లీట్ అయిన వాళ్ళకి కంపెనీ రిఫర్ చేస్తారు. ఓకే, అలా 3rd మంత్ నుంచి అలాగా ఏ కోర్స్ అయితే అయిపోతుందో దానికి సంబంధించిన రిలేటెడ్ కంపెనీస్ వస్తే అవి పంపిస్తూ ఉంటారు. ఓకే, మొత్తం త్రూ ఆన్లైన్ ఉంటుంది. ఓకే ఓకే, ఇది సింపుల్ సింపుల్ గా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు కంపెనీకి అటెండ్ అవుతారు ప్లేస్మెంట్ విషయంలో, కంపెనీకి ఇంటర్వ్యూస్ అటెండ్ అవడం వల్ల సపోర్ట్ ఎట్లా ఉంటుంది, డిఫికల్టీస్ ఏముంటాయి? లైక్ ప్లేస్మెంట్ అంటే ఫస్ట్ ప్రెషర్స్ కి ఎవరికైనా టెన్షన్ గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేపు ప్లేస్మెంట్ ఉంది అనుకుంటే వాళ్ళు ఈ రోజు మాక్ ఇంటర్వ్యూస్ అని చెప్పి కండక్ట్ చేస్తారు ఆ సిసిబిపి నెక్స్ట్ వే వాళ్ళు. ఓకే, ఆ సిసిబి మాక్ ఇంటర్వ్యూ నియర్లీ 1-2 అవర్స్ జరుగుతుంది, 1.5 అవర్ అలా జరిగింది. ఎలా అంటే నీకు ఏమేమి టెక్నాలజీస్ వచ్చు దాని మీద రియల్ గా ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతాయో మాక్ ఇంటర్వ్యూ అలాగే జరిగింది. లైక్ మిస్టేక్స్ ఎక్కడ ఉన్నాయి, కమ్యూనికేషన్ మిస్టేక్ ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నావు, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఆ ఎర్రర్స్ ని కొంచెం వాళ్ళు చెప్తారు అవి రెక్టిఫై చేసుకుంటే ఫైనల్ ఇంటర్వ్యూ క్రాక్ చేసేసి. ఓకే, అంటే మీకు దానికి సంబంధించి గైడెన్స్ ఎలా దొరుకుతుంది, ఇంటర్వ్యూకు సంబంధించినటువంటి సపోర్ట్ కానీ గైడెన్స్ కానీ సపోర్ట్ ఎలా తీసుకున్నారు మీరు ఇంటర్వ్యూకు సంబంధించి? నాకు లైక్ మాక్ ఇంటర్వ్యూస్ బాగా హెల్ప్ చేసింది. లైక్ మనకి ఎక్కడ మనం డౌన్ లో ఉన్నామో అది వాళ్ళు చెప్తే మనం అక్కడ సరి చేసుకోవచ్చు కదా పాత్రని. అవును, అలా సరి చేసుకొని అలా కంపెనీస్ కట్టున్నాయి. అవును, సో బయట అయితే నిరుద్యోగిత చాలా చాలా ఉంది. మన ఛానల్ కూడా ఎస్పెషల్లీ నిరుద్యోగుల కోసము, ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్ ఉద్యోగాల కోసం మిత్రులు చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. బట్ జాబ్స్ బయట గవర్నమెంట్ జాబ్స్ అవుట్ సైడ్ చూసుకున్నట్లయితే చాలా జాబ్స్, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అయితే మరి అందరికీ జాబ్స్ రావట్లేదు, చూసుకుంటే ఉన్నాయి ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా మంది నిరుద్యోగులు కూడా ఉన్నారు. దీని మీద నేను చెప్తాను, లైక్ ఇప్పుడు ఏంటంటే బయట సాఫ్ట్వేర్ జాబ్స్ ఈ 2 ఇయర్స్ నుంచి చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ కంపెనీస్ కి వ్యాకెన్సీస్ ఉన్నాయి కానీ కరెక్ట్ గా నాలెడ్జ్ ఉన్న పీపుల్స్ లేరు. సో ఆ నాలెడ్జ్ ఉన్న పీపుల్స్ ఉంటే ఈజీగా ప్లేస్ అయిపోతారు. ఓకే, ఇవన్నీ కూడా మనం ఈ నాలెడ్జ్ కానీ స్కిల్స్ కానీ మనం నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా, జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఈ స్కిల్స్ నాలెడ్జ్ అంతా ఈ సిసిబిపి ప్రోగ్రామ్ ద్వారా నేర్చుకుని హ్యాపీగా మనం సాఫ్ట్వేర్ జాబ్ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఆ రకంగా మనకు ఉంటుంది, ఇంటర్వ్యూ గైడెన్స్ ఉంటుంది, ఇలా వెళ్ళిపోవచ్చు. అప్కమింగ్ గ్రాడ్యుయేషన్స్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఒక మంచిగా 5 లాక్స్ పర్ యానం సంపాదిస్తున్నారు, సో అప్కమింగ్ గ్రాడ్యుయేట్స్కు మీ యొక్క సజెషన్ మిత్రమ? నాది నేనైతే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తానంటే లైక్ 4-1 4 4th సెమ్ లోనే ఉన్నప్పుడే జాయిన్ అవ్వమని చెప్తాను. ఎందుకంటే
ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాయిన్ అయ్యారు అనుకోండి, లైక్ ఈ కోర్స్ కంప్లీట్ అయ్యి 6 మంత్స్ టైం పడుతుంది, అవును 6 to 7 months. సో ఆ 6 to 7 months వేస్ట్ చేసుకోవటం ఎందుకు? అదే 4-1 లో జాయిన్ అయితే లైక్ 4-2 లో అంత ప్రెషర్ ఏమి ఉండదు కదా ప్లేస్మెంట్ వాళ్ళకి కోర్స్ బీటెక్ సంబంధించి. ఓకే, సో 4-2 లో మీరు చదువుకుంటా వస్తే మీరు మీ సెమిస్టర్ అయిపోయే లోపు మీరు ప్లేస్ అయిపోతారు. సో అక్కడ టైం కలిసి వస్తుంది కదా, ప్యారల్ గా టైం వేస్ట్ కాదు, గ్యాప్ కూడా ఏర్పడదు, కెరీర్ గ్యాప్ కూడా ఉండదు. ఎండ్ ఆఫ్ ది డేకు మనకు ఆపర్చునిటీలో మనం వెళ్ళిపోవచ్చు, ఆల్మోస్ట్ ఈ విధంగా మనం సాధించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సూపర్ సూపర్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఎవరైతే అన్ఎంప్లాయ్స్ ఉన్నారో మిత్రులారా, ఇలాంటి ఈ నాన్ ఐటీ ఉందని నాకు నెక్స్ట్ ఇలా సిసిబీపీ సంబంధించి ప్రోగ్రామ్ ద్వారా వెళ్ళొచ్చు, మీకు ఈ యొక్క ఏదైతే స్కోర్ తక్కువ ఉందని చెప్పేసి, లేదంటే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పేసి, కోడింగ్ కలవదని చెప్పేసి, జీరో నాలెడ్జ్ ఉందని చెప్పేసి ఎవరైతే బాధపడుతున్నారో, మీకు స్కిల్స్ పెంచుకుంటూ, కాన్ఫిడెన్స్ ఇస్తూ, ఇంటర్వ్యూ గైడెన్స్ ఇస్తూ, ఒక ప్రాపర్ కోర్సు డ్యూరేషన్ ఇచ్చి, మీకు పూర్తి స్థాయి స్కిల్స్ నేర్పుతూ మీకు మంచి ప్రోగ్రామ్ సిసిబీపీ ద్వారా అందించడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో లింక్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఫ్రీ లైవ్ ఇంట్రాక్షన్ డెమో ఉంటుంది ఫ్రెండ్స్, కంపల్సరీగా ఆ డిస్క్రిప్షన్ లింక్ ద్వారా ఫ్రీ డెమో ద్వారా మీరు లైవ్ ఇంట్రాక్షన్ అవ్వచ్చు, మీకు ఉన్నటువంటి ఆ యొక్క ఆపర్చునిటీని ఉపయోగించుకోవచ్చు. సో ఈ రకంగా జీరో నాలెడ్జ్తో కోడింగ్ అవకాశం, అసలు కోడింగ్ అంటే తెలియనటువంటి మిత్రుడు పవన్ సాయి మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈరోజు సిసిబీపీ ప్రోగ్రామ్ ద్వారా ఒక మంచి ఆపర్చునిటీని సాధించడం జరిగింది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ పవన్ సాయి. యా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా. యా బాయ్.